జనసేన పార్టీ కార్పొరేటర్ తిరుపతి అనూష ఎంసీఏ, తిరుపతి అనూష ఎంసీఏ ఒక పక్కన ప్రతి పనికి రేటు కట్టి గతంలో కార్పొరేటర్ చేసినటువంటి వ్యక్తి ఇంకొక పక్క. కార్పొరేటర్ కాకముందే డబ్బులు కక్కుర్తిపడి అక్రమ స్లాబులు నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తి మరొక పక్క. ప్రజలు ఆలోచన చేయాలి. చదువుకున్నటువంటి వ్యక్తి తిరుపతి అనూష ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, మళ్ళీ చెప్తున్నా తిరుపతి అనూష పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒక పక్కన. మరి డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేటర్ అయ్యి బిల్డింగుల మీద బిల్డింగ్లు ఇచ్చి గతంలోనే దోచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరొక పక్క. పోటీలో ఉండి అక్రమ స్లాబులు ఇచ్చి డబ్బులు పిండుతున్నటువంటి అభ్యర్థి మరొక పక్కన. మీరు చూడండి, అవినీతి పరులకి నీతి పరులకి, చదువుకున్న వాళ్ళకి దోపిడి వ్యక్తులకి ఈ పోరాటం జరుగుతుంది. 42వ డివిజన్లో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకుల్ని అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సాగవు. ఇప్పటికే జనసేన పార్టీకి గెలిపించాలని, పవన్ కళ్యాణ్ గారికి ఈ వార్డులో బాగా వేయించాలని ఇప్పటికే ఈ డివిజన్ ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకనే ఆ భయంతోనే నిన్న తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీలు రెండు కూడా పెద్ద ఎత్తున కార్యాలయాలు ఓపెన్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇంత డబ్బులు? మా ఏమో చిన్న కార్యాలయాల, కార్పొరేటర్ అభ్యర్థులు అయినటువంటి మీకు పెద్ద కార్యాలయాల, ఏం ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఇందాక కూడా చెప్పా తెలుగుదేశం పార్టీ గతంలో కార్పొరేటర్ ఉండగానే దోచేసిన డబ్బులా? మరి ఇప్పుడున్న వైసీపీ అభ్యర్థి కార్పొరేటర్ అభ్యర్థి అవ్వగానే అక్రమ స్లాబ్లు వేయించి దోచేసిన డబ్బులతోనే ఇంత పెద్ద కార్యాలయాలు పెట్టారు? ఈ డబ్బంతా మళ్ళీ ఎన్నికల్లో గెలవరు, 100% గెలవరు. మీరు గనక ఏదన్నా అటు ఇటు అయితే మళ్ళీ ప్రజల దగ్గర నుంచి దోచేయడానికే కదా ఈ పెట్టుబడి అంతా కూడా. గుర్తు 42వ డివిజన్లో చదువుకున్న అభ్యర్థి తిరుపతి అనూషవైతే ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు. మరొక పక్కన మనం చూసాం 20 నెలలుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ ముఖమే చూడాల. నిత్యం డబ్బులు ఎక్కడొస్తాయి, సూట్ కేసులు ఎక్కడొస్తాయి, రాష్ట్రంలో ఏ దేవాలయానికి ఆస్తులు ఉన్నాయి, ఏ దేవాలయాన్ని కాజేయాలి, మనం 1000 కోట్ల క్లబ్లో చేరాం కదా ఈ డబ్బు మొత్తాన్ని కూడా మలేషియా బ్యాంక్ ఖాతాలు ఎలా దాచుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. తప్పించి నియోజకవర్గంలో భవానీపురంలో స్టేడియం చేశారా, నిర్మాణం చేశారా? చిట్టినగర్ ఎర్రకట్ట ప్రాంతం ఫ్రైజర్పేట దగ్గర మీ హయాంలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంక్లో ఇంతవరకు నీళ్లు ఎందుకు నింపట్లేదు? కనీసం దానికి చెప్పు సమాధానం. 5 ఏళ్ళు అయింది కదా కట్టి, 6 ఏళ్ళు అయింది కరెక్ట్, వాటర్ ట్యాంక్లో నీళ్లు ఎందుకు నింపట్లేదు సమాధానం చెప్పు. అది నాచరక నిర్మాణం, అవినీతితో వేసిన పిల్లర్ల నిర్మాణం. ఒక్కసారి నీళ్ళు నింపితే కూలిపోతుందని భయంతోనే ఇంతవరకు చుక్క నీళ్లు నింపులా, దానికి చెప్పు సమాధానం వచ్చి. భవానీపురంలో స్టేడియం నిర్మాణం గురించి చెప్పు. దుర్గగుడిలో నీ ఖోఖో బ్యాచ్ గురించి పెద్ద ఎత్తున టీవీల్లో రోజు చూపిస్తున్నాయి తెలుసుగా. ఖోఖో అంటే కొనకల విద్యాధరరావు, కొనకల గురించి ఆ ఖోఖో బ్యాచ్ గురించి సమాధానం చెప్పు. రావుకేతులు అని చెప్తున్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్పాలా? టీవీలు చెప్తున్నాయి, దాని గురించి మాట్లాడు. ఇంకొక పక్కన భవానీపురంలో వైసీపీకి ఓటు వేశారా, ఎవరన్నా గెలిపించి ముందుకు తీసుకెళ్లారా? విలువైనటువంటి భూములు ఉన్నాయి, వెల్లంపల్లి శ్రీనివాస్ దృష్టి దాని మీద. కాలం చూసుకోండి, సితారా సెంటర్లో పెద్ద ఎత్తున భూములు కాజేసేటువంటి ప్రయత్నం. అదేవిధంగా భవానీపురంలో వక్బోర్డ్ ఆస్తులు కొట్టేయడానికే చైతన్యారెడ్డి గారితో ఇంత డబ్బులు ఖర్చు పెట్టిస్తా ఉన్నారనేటువంటి మాట కూడా బయట వినపడతాం. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. భవానీపురంలో ఉండేటువంటి విలువైన భూములు కొట్టేయడానికే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టిస్తా ఉన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులు కాజేసేటువంటి ప్రయత్నం చేస్తున్న వైసీపీకి ఓటు వేశారా? ప్రజలు భూస్థాపితం, ప్రజల్ని భూస్థాపితం చేసేస్తారు. కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 20 నెలలుగా కనీసం వన్ టౌన్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి గారు. మీటర్ రోడ్డు వేశారా? 5 రూపాయలు ఎక్కువ వస్తే కరెంటు బిల్లు,
₹5 కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళకి పెన్షన్ రద్దు చేసిన మాట వాస్తవం కాదా? ఇళ్ల పట్టాలు తీసేసిన మాట వాస్తవం కాదా? ఎవరన్నా పాన్ కార్డు అప్లై చేసుకుంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ చేసేస్తారా? ఇంత దారుణం. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు, సంక్షోభాల ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం కాదు, ఇది అవినీతి ప్రభుత్వం. ఇది జగనన్న అవినీతి మాయ ప్రభుత్వం అని ప్రజలు కూడా ఇప్పటికే గ్రహించారు. అమరావతిని ముక్కలు ముక్కలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీని కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడలో ముక్కలు ముక్కలు చేసేస్తారని కూడా ప్రజల తరఫున తెలియజేస్తున్నా, మరొకసారి చెప్తాను. 42వ డివిజన్లో గెలిచిన అభ్యర్థి తిరుపతి అనూష అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జనసేన పార్టీ ఇవాళ 42వ డివిజన్లో మా జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కి చేసిన మా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటిల మహేష్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ మాకు సపోర్ట్ చేసి మా 42వ డివిజన్లో మా వెనకాల నడుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ అందరి సపోర్ట్ ఉంటే మా 42వ డివిజన్లో మన జనసేన అనేది భారీ మెజారిటీతో వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. ఇంకేమైనా ఉంటే కూడా అవన్నీ క్లియర్ చేసి మన 42వ డివిజన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీడియాముఖంగా హామీ ఇస్తున్నాను. వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు గత 10 ఏళ్ళ నుంచి పాలిస్తున్నా కూడా ఏమాత్రం మా 42వ డివిజన్లో డెవలప్మెంట్ అనేది లేదు. ప్రజలందరూ కూడా వీళ్ళ పరిపాలనలో విసిగిపోయి ఉన్నారు, మార్పు కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా మా జనసేన పార్టీని బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి మార్పు వస్తుంది, మా జనసేన అనేది 42వ డివిజన్లో భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి మీడియాముఖంగా తెలియజేస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.